నమస్తే రంగుగారు నమస్తే చేయ రంగుగారు ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా పరోపకారి పాపన్న చెప్పాం అవునవును అలాగే గుండు భీమన్న కథలు చెప్దాం గుండు భీమన్న బాగుంది పిల్లలకి బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా కొంచెం తెలివి వాళ్ళు ఉంటారు లోకంలో తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు అవును అమాయకులు ఉంటారు మనం ఏదైనా ఒక వాక్యం చెప్తే తూచా తప్పకుండా దాన్నే పట్టుకుని వాళ్ళు దాని పూర్వపరాలు ఆలోచించలేకపోతారు తర్వాత ఇది వీళ్ళు చెప్పింది లౌక్యం ఉండదు కొంతమందికి లౌక్యం ఉండదు చూడు అవును కొంచెం అంటే ఇది వీళ్ళని పూర్తి తెలివి తక్కువ వాళ్ళు అనలేము అమాయకులు అనలేము తెలీదనలేము పిచ్చితనం కాదు అది ఒక లౌక్యం లేని తనం సరే పాపం అంటే ఒక కుర్రాడు భీమన్న అని ఉండేవాడు ఆయన చుట్టూ తిరిగి ఆ కుర్రాడు చుట్టూతే తిరుగుతుంది కదా అతను అన్ని రకాల కార్యక్రమాలు అయితే ఈ గుండు భీమన్నకి భీమన్నకి అమ్మా నాన్న లేరు ఓ మామ ఉండేది అవ్వ అవ్వతో పాటు ఉండేవాడు అయితే కొంచెం చబ్బిగా ఉండేవాడు బలంగా ఉండేవాడు పనులు ఏమైనా బలమైన పనులు చేసుకునేవాడు అయితే తెలివి గలవాడు కాదు అలాగనే పని చేయటం రాకపోవటాలు అవి కాదు ఏదైనా క్యాజువల్ వాక్యం ఉంటే దాన్ని పట్టుకుని దాని వెనకాల ఉంటాం అది కాస్త పడే నాయన అనగానే ఢామన్ పడేస్తాడనమాట అలాంటి వాడు అయితే ఏమైంది నాయనమ్మ ఈ అవ్వ ఏం చెప్పిందంటే ఒరే నాయన ఏదైనా పని చేసుకుని పొట్టపోసుకోవాలిరా మనము నువ్వు పెద్దవాడు పోతున్నావు నాలుగు రోజులు పోతే పెళ్లి చేస్తాను మరి ఎట్లా ఇలా లౌక్యం లేకపోతే ఎట్లాగా అని చెప్పి చెప్తుండేది వారా వీరా ఎవరైనా పిలిస్తే వాళ్ళ దగ్గర పనికి వెళ్ళేవాడు ఏదో తెలివి తక్కువ చేసి కేకలు వేసుకునేవాడు డబ్బులు ఇవ్వకపోయినా సరే అన్నం పెట్టారు కదా అని ఊరుకునేవాడు అట్లా కొంచెం అమాయకంగా ఉండేవాడు ఈ అవ ఏం చెప్పిందంటే ఎక్కడైనా పని చూసుకో మాట్లాడకుండా పనిచేసి పోట్లాడకుండా కూలిపుచ్చుకోవాలి పని చేసినప్పుడు చక్కగా చేతి కొద్దీ పని చేయి డబ్బులు చేతి నిండా పుచ్చుకోవాలి పని చేయి బాగా అని ఈ నాలుగు వాక్యాలు చెప్పింది బాగుందిగా మాట్లాడకుండా పనిచేసి పోట్లాడకుండా పుచ్చుకోవాలి చేతి కొద్దీ పనిచేసి చేతి నిండా డబ్బులు పుచ్చుకోవాలి చాలా బాగుంది మన ఎవరికైనా ఎంత మంచి వాక్యాలు మరి మన గుండు భీమాన ఆ సరేనన్నాడు ఓ దారిని పోతున్నాడు పోతుంటే ఎవరో ఒక ఆయన కనపడ్డాడు కొంచెం సాధువులాగా ఉన్నాడు అంటే కాస్త ఏదో వెళ్తున్నాడు అనమాట ఓ బాటసారి కాస్త సాధు స్వరూపంలో ఉన్నాడు ఆయన ఏరన్నాయినా ఏ ఊర్రా ఏమిట్రా మా దారే పోతుంటే అడవి రోడ్లు అదే దారులలో నడుస్తుంటే అడుక్కుంటారు అడుగుతారు కదా ఒకళ్ళని ఒకళ్ళు అడుగుతారు మీదే ఊరు మీదే ఊరు ఏం పని మీద తెలిసినావు నాయన ఆవుల తోలుకెళ్తారు అనుకో అమ్మకానుక ఎంత ఏమిటి మీ ఊళ్ళో ఎంత ఈసారి వరి పండిందా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఎక్కడికి వెళ్తున్నామంటే అబ్బాయి ఇప్పుడు నేను ఎవరితోటి మాట్లాడినండి మా మా ఆయనమ్మ నన్ను మాట్లాడకుండా పనిచేసి పోట్లాడకుండా కూలిపుచ్చుకోమంది నన్ను మాట్లాడకుండా నాతో పని చేయించుకుని పోట్లాడకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారో వెతుకుతున్నాను నేను అన్నాడు ఈయనకి నవ్వొచ్చింది వాడు అమాయకత్వానికి సరే వీడు అమాయకుడుగా ఉన్నాడని ఏం చేశాడు అది దారిపోతూ పోతూ నడుస్తున్నారు కదా అక్కడ ఒక చెట్టు మీద ఒక తొండ తలకాయ ఇట్లా ఎలా నిలబడి అది బుర్ర ఇట్లా 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 అంటూ ఉంటుంది అదిగో చూడు నీకు పనికి పిలుస్తుంది నిన్ను రమ్మంటుంది చూడు దానికి వేసి అన్నాడు అనేసరికల్లా ఈ భీమా తొండకేసి చూశాడు అది వాడికేసి కళ్ళు ఆరపకుండా చూస్తే మధ్య మధ్యలో ఇలా కళ్ళు ఇలా అది ఆర్పినట్టు కనపడదు అది ఇలా ఇలా అంటుంది తలనే దాని తల ఎంత ఉంటుంది వదిలేసరికి ఓ ఇదేదో పిలుస్తోంది మా అమ్మ ఏం చెప్పింది అవ్వ మాట్లాడకుండా పని అంది దీనికి పని ఉంది మాట్లాడకుండా నమ్మంటుంది సైగ చేస్తుంది మనం కూడా మాట్లాడకుండానే వెళ్దామని ఆ చెట్టు దగ్గరికి పోయాడు మనుషుల దగ్గరికి వచ్చేసం తొండలు బెదిరి పరిగెడతాయి ఏదో పని చూపించడానికి పరిగెడుతుందని దాని వెనకాలే బయలుదేరాడు అది పోతుంది వెళ్తున్నాడు వెళ్ళగా 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 అదేం చేసింది ఆ చెట్టు ఈ చెట్టు దాటుకుంటూ ఓ సన్న తొరల దాని లాంటి దాంట్లో అంటే ఒక చిన్న కొండ చిన్న తొరలాగా ఉందన్నమాట రాతికి దగ్గర చటక్కిన అందులో దొరికింది అవి ఏం చేస్తాయంటే మట్టికి పైభాగంలో ఉండే రాళ్ళకి మధ్యలో ఇట్లా కంతలు పెట్టుకుంటాయి ఆ లోపల గుడ్లు పెడతాయి వానొచ్చినా వాటి గుళ్ళు తడవ్వు అనమాట అవి లోపల కూర్చుంటాయి ఏదైనా భయం వేస్తే పరిగెత్తి ఉండిపోయి ఆ గుడ్లో కూర్చుంటాయి ఇది వెళ్ళి కూర్చుంది కూర్చునే సరికి అవి ఏమేమనుకున్నాడు ఓహో ఇదేదో చేయమంటోంది అందులోకి మనం ఎలా వెళ్తాం అది ఇంటే ఉంది కాబట్టి పరిగెత్తింది మనం వెళ్ళా ఇంకా అటు ఇటు చూసాడు ఓ రెండు చెట్ల కొమ్మలు అవి కనపడితే ఇంత ఎండు తెచ్చి తెచ్చి తవ్వటం మొదలుపెట్టాడు తవ్వాడు తవ్వాడు తొండ బెదిరి ఆ పక్కడి నుంచి వెళ్ళిపోయింది వీడు తవ్వుకుంటూ 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 పో బాగా తవ్వేశాడు తవ్వేసేసరికల్లా వీడు అదృష్టం ఏమైంది అక్కడక్కడ డబ్బుల భాండం ఒకటి ఉంది లోపల ఎవరో ఏనాడో పాత పెట్టారు కాలక్రమానం మూతపడిపోయింది తొండలు గుడ్లు పెడుతున్నాయి అక్కడ చెయ్యి లోపల ఏం దొరుకుతుందో చూద్దామని చెయ్యి లోపలికి పెట్టాడు ఇంకా ఎంత లోతుందో మనం చేయాల్సిన పని లోపల పెట్టేసరికి ఆ భాండంలోకి పోయింది కలగలామని డబ్బులు తగిలినాయి సరే చేయి బయటికి తీసాడు తీస్తే ఒక నాణ్య వచ్చింది అయ్యి బాబోయ్ నాణ్యమే సరే కొద్దీ పని చేయమంది మా చేతి కొద్దీ తవ్వాను ఇంకేం చెప్పింది చేతి నిండా డబ్బులు తీసుకోమంది అని చెప్పి చెయ్యి లోపలికి పెట్టేసి గుప్పెడ్లో వచ్చిన డబ్బులు తీసి బయటికి పట్టుకొచ్చాడు లోపల పెట్టద్దు సరే పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏం చేశాడు డబ్బులు దొరికినాయి ఇవాళకి వెళ్ళి అవ్వ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళి అవ్వకు చూపించేసారు కాస్ చూపి పోరు ఏం పని చేస్తే డబ్బులు వచ్చాయి రా అంటే ఏమో ఓ తండ కనపడింది ఒక ఆయన చెప్పాడు నేను దాని వెనకాల అదేమో నన్ను రారా అంది పని ఏం చెప్పాలా నువ్వే కదా మాట్లాడకుండా పని చేయమన్నావు మాట్లాడకుండా పని చేశాను తవ్వే కదా ఇక్కడ కనపడేదంటే ఇప్పుడు కొంచెం చీకటి మాట్లా ఒరే ఉండరా అని ఒక లాంతర్ చెత్త పుచ్చుకొచ్చి పాదమా నిద్రం వెళ్దాం ఎవ్వరికి చెప్పకూడదని వాడితో ఒట్టేయించుకుని అక్కడికి వెళ్ళి ఇంకొంచెం వీడితో తవ్విచ్చి ఆ కుండ తీసేసుకుంది అంతకుండా దాని నిండా డబ్బులు ఉన్నాయి నాణ్యాలు ఒరే నాయన ఎవ్వరికి చెప్పుకోక నీ పెళ్ళికి దాచిపెడదాం ఈ డబ్బులు ఉండి వచ్చాయి కదా అని పని మానేయకూడదు మంచి అవ్వ నువ్వు రోజు వారి పని చేసుకోలేదు నీటి పెళ్లికి రేపు పెళ్లి తర్వాత ఖర్చులకి ఈ డబ్బులు ఉంటాయి అని చెప్పేసి కుండ లోపల పెట్టుకో బాగానే ఉంది కదా కుండ దాచేసింది వీడిని మళ్ళీ పని చేయమంది సరేనని ఒప్పుకున్నాడు పని చేయాల్సిందే అని చెప్పింది తర్వాత ఏమందంటే వరే నీకు పని ఇచ్చిన వాడు ఉన్నాడే ఏది తొండ వాడు ఒట్టి దొంగ బెధవా అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా మళ్ళీ వీడు తొండ వెనకాల పరిగెడతాడేమో అది పిలుస్తోందని అని చెప్పి అది కట్ చేయడం కోసం చెప్పింది అనమాట ఎవరైనా సాధువులకి వాళ్ళకి సేవ చేస్తే భుక్తి ముక్తిను రెండు ఉంటాయి ఎవరైనా పుణ్యాత్ములు సాధువులు అంటే వాళ్ళకి సేవ చేయాలిరా అని చెప్పింది సేవ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తృణవ పణవ ముట్ట చెప్తారు దాంతోపాటు మనకు పుణ్యం కూడా వస్తుంది సరే కుర్రాడేమనుకున్నాడు మన భీమన్న సరే అని సాధువుల్ని వెతకటం మొదలు పెట్టాడు ఓహో ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా ఆ సాధువుల కోసం వెతుకుతుంటే ఒకరోజు ఒక గుడ్డి బిచ్చగాడు కనిపించాడు బవిరి గడ్డము ఏదో చిరితలు వాయిస్తుంటే ఆయన ఏదో సాధువు అని భావించాడు ఆ సాధువుతో పాటు ఆ బుచ్చగాడికి తోటి ఒక హెల్పర్ కూడా ఉన్నాడు వీడు ఆ దారే నడుస్తూ మా అమ్మ అవ్వేమో నన్ను సాధువులకు సేవ చేయమంది ఎవరికైనా సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి దానికోసం అని ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాడు చెప్పేసరికల్ ఈ అన్నాడు ఈయన సాధువేరా మరి ఈయన దగ్గర నేను కొద్ది రోజులుగా సేవ చేసి ఇదిగో భుక్తి రెండు నుంచి డబుల్ తీసి చూపించాడు దా కొన్ని దాచుకున్నాను రోజు భోజనం వెళ్ళిపోతుంది నువ్వు కావాలంటే ఈయన దగ్గర పంజి నేను వెళ్ళిపోతా నువ్వు ఆయన చెప్పిన వాటి వింటే చాలు పెద్ద హడావిడేమి ఉండదు ఆయనతో వాటి తిరగటమే మన సంగతి సేవ చేసినట్టు ఉంటుంది గుడ్డివాడు కదా పాపం అనే సరుకల్ భీమన్న ఒప్పుకున్నాడు ఆ గుడ్డి బిచ్చగాడిని వీడికి అప్పచెప్పేసి ఈ భీమన్నకి ఆ కుర్రాడు కాస్తా వెళ్ళిపోయాడు ఇక ఆ బిచ్చగాడితోటి మన భీమన్న సాధువుగా భావించాడు బిచ్చగాడుగా తెలియాలి ఆ వాడికి అంత సాధువు అని అనుకున్నాడు సాధువులు ఇలాగే ఉంటారని వాడు ఉద్దేశం వాళ్ళు ఊరూరా తిరుగుతారు సాధువులు ఏవో తత్వాలు పాడతారు ఎవరేది ఇస్తే అది పుచ్చుకుంటారు సాధువు వాడి ఉద్దేశం ఈ సాధువుకి సేవ చేయడానికి పూనుకున్నాడు కుర్రాడు ఏం చేశాడు ఈ మహాసాధువు ఈయన దగ్గర నేను చాలా నేర్చుకున్నానని నీ భీమాన్ని అంటించాడు అక్కడ నుంచి భీమాన చెప్పాడు అనమాట కుర్రాడు ఇవాళ నుంచి వీడు సేవ చేస్తాడు గురువు మీకు అని సరే ఆయన అన్నాడు బిచ్చగాడు మా దగ్గర సేవ చాలా సింపుల్ అయినా ఏమీ లేదు మనకు కొన్ని సామాన్లు ఉన్నాయి సామాన్లు జాగ్రత్తగా చూసుకో తర్వాత నన్ను కర్రపుచ్చుకు నడిపిస్తే చాలు ఒక కర్ర ఉంది ఆ కర్రకి అవతల అవతల చివరి ఒకంకి యువతల చివరి కొంకి ఉన్నాయి వెనకాల కొంకి ఆయన పట్టుకుంటాడు ముందు కొంకి నడిచేవాడు పట్టుకోవాలన్నమాట ఓహో అక్కడి నుంచి సామాన్లు ఏమున్నాయి తట్ట బుట్ట చెంబు తపేలా తర్వాత మా లోట గరిట కర్ర అవే సామాన్లు తర్వాత నువ్వు నడిచేటప్పుడు నువ్వు మధ్యలో ఆగ కర్ల నీళ్ళుంటే నీళ్లు గురు అని చెప్పాలి రాయి ఉంటే రాయి అని చెప్పు నువ్వు నా కోసం ఆగక్కర్లా నా చేయి పుచ్చుకు నడిపించక్కర్లా నువ్వు నీళ్ళని చెప్తే నేను నీళ్ళలో ఎలా నడవాలో నాకు తెలుసు అన్నాడు బాగుందిగా సరే సామాన్లు అన్నీ చూసినాడు తట్ట బుట్ట ఉన్నాయి తర్వాత చెంపు తప్పేలా ఉంది లోటా గరిట ఉన్నాయి కర్ర ఏమో ఆయన చేతిలో ఉంది సరే ఈ సంచి ఈ మూట ఈ బొట్టెత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు పెట్టుకుని ఆయన కర్ర పుచ్చుకొని నడవటం మొదలెట్టాడు వెనకాల కర్ర ఆయన పుచ్చుకున్నాడు నడిచొస్తున్నాడు నడిచొస్తుంటే మధ్యలో ఆగాడు ఎందుకు నన్ను ఆయన ఆగేవు ఆగక్కర్లేదని చెప్పే కదంటే నీళ్ళు గురువు అన్నాడు నీలా సరే నీళ్ళల్లో ఎవరైనా నడుస్తున్నారా అని అడిగాడు బిచ్చగాడు అడిగితే ఆవులు నడుస్తున్నాయి గురు అని చెప్పాడు సరే అయితే మనకంటే అంటే ఆవులు నడుస్తున్నాయి అంటే అవి మునగవనమాట తెలిపితే లేని వాళ్ళు అందులోకి భగవంతుడు ఒక తెలివి పెడతాడు ఆవులు నడిచి అవతలకి వెళ్ళిపోతున్నాయి అంటే మనం కూడా నడిచి వెళ్ళిపోగలం ఎలాగో వాడు పట్టుకుంటాడు అక్కడి నుంచి సరేనన్నాడు